మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ఏపీ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆరోపించింది. తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల 11 నుంచి నిర్వాతిక సమ్మెలోకి వెళ్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కార్పొరేషన్ కార్యాలయం నుంచి లార్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సమ్మెను నీరుగార్చేందుకు పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధించాలని ప్రభుత్వం చూస్తుందని నేతలు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోగం, అట్లాగే హెల్త్ అలవెన్స్కి 6,000 రూపాయల్లో 3,000 రూపాయలు కోత పెట్టి కార్మికుల్ని దగా చేయడం, 11వ పిఆర్సీలో అశుతోష్ మిశ్రా కమిటీ చెప్పినటువంటి 20,000 రూపాయల జీతం కరువు బత్యం ఇవ్వకుండా అన్యాయం చేయటం, పర్మనెంట్ కార్మికులకు సంబంధించి లీవ్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్ అకౌంట్లు, హెల్త్ కార్డులు, ఎన్ఎంఆర్లకి టైం స్కేలు కరువు బత్యం, స్కూల్ ఆయాలకి పారిశుద్ధ్య కార్మికులలాగా జీతం ఇవ్వకపోవటం, ఈ సమస్యలన్నీ కూడా ఏ ఒక్కటి కొత్త కాదు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పినటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాలు అమలు చేయకుండా 3 ఏళ్ళు కాలం గడిపారు. ఈ 3 ఏళ్ల కాలంలో మేము అనేక పర్యాయాలు ధర్నాలు ప్రదర్శనలు నిర్వహించాం. ఈ ధర్నాలు ప్రదర్శనల మీద ఉక్కుపాదం మోపి మున్సిపల్ కార్మికులను ఒకవైపేమో పొగుడుతూ ఉంటారు, రెండో వైపేమో తెగిడే పని చేస్తూ ఉన్నారు. అంటే నోటితో నవ్వి నొసడితో వ్యక్కిరించేటువంటి పద్ధతులకి రాష్ట్ర ప్రభుత్వం గత 3 ఏళ్లుగా పాల్పడింది. ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మున్సిపల్ కార్మికులకి సంక్షేమ పథకాలు లేకుండా చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ ప్రభుత్వమే దొంగ వైఖరితో కఠిన వైఖరితో సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,000 మంది కార్మికులే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా దాదాపు 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా వాళ్ళ పిల్లలకి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మేము రేపు 11వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్తున్నాం.